నమస్కారం, వెల్కమ్ టు జెపి న్యూస్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలో ఆసుపత్రి కూడలిలో శనివారం సైదాపురం మండలం వైసీపీ నాయకులు గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదం తెలపడంతో బాణాసంచా కాల్చి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకుడు జనార్దన్ రాజు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ఆమోదయోగ్యముగా లేని అమరావతిని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి తెచ్చి మూడు రాజధానులతో అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శంకర్ రాజు, శ్రీనివాసులు రాజు, యోగి, నంది మండలం కార్తీక్ రాజు, శంకర్ యాదవ్, గజ్జల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం మండలంలో మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి మన ఆసుపత్రి కూడలిలో మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన నోటి రమణారెడ్డి గారి ఏంటి చైర్మన్ సూచనల మేరకు ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో గవర్నరు ఆమోద ముద్ర వేసిన తరుణంలో మన రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి మూడు ముఖ్య పట్టణాలుగా చేసి దానికి ఆమోద ముద్ర వేసినందుకు గాను ఈరోజు మన నవ ముఖ్యమంత్రి కొరియలకి మన మండల పెద్దలందరి తరపు నుంచి, మన నియోజకవర్గం తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ తరుణంలో మున్ముందు ఎంతోమంది మన రాష్ట్రాన్ని పరిపాలించి వాళ్ళేమి చేయలేని పక్షంలో పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి అమరావతిని తీసుకొని ఆ అమరావతిలో ఏనాడు కూడా ఒక శాశ్వతమైన బిల్డింగ్లు కానీ శాశ్వతమైన కార్యక్రమాలు కానీ కట్టరు పోగా అది పనికిరాని స్థలం అని తెలిసిందా కానీ అక్కడే పెట్టడంలో ఆయన ఎంతో తప్పు చేసి దాన్ని అట్టే ముందుకు సాగదీశారు. అందులో మన ముఖ్యమంత్రి వచ్చిన, మన ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంన్నర లోపే దాన్ని తెలుసుకొని ఇది అనువైన ప్రదేశం కాదు ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పి తెలుసుకొని వెంటనే దాన్ని దశల వారీగా కూడా మార్చేదానికి మూడు ముఖ్య పట్టణాలుగా అందరికీ రాష్ట్రానికి మొత్తం అందుబాటులో ఉండేటట్టుగా మూడు రాజధానులు చేసి మన యొక్క రాష్ట్ర ప్రజల అన్యోన్యంగా ఉండేదానికి, వాళ్ళకి అనుగుణంగా ఉండేదానికి, అందుబాటులో ఉండేదానిగా ఈ మూడు ముఖ్య పట్టణాలు చేసి రాజధానులు చేసి వాళ్ళెంతో ఈ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు మన ముఖ్యమంత్రికి ఎంతో రుణపడి ఉన్నారు. కాబట్టి వారందరి తరఫున కూడా మరొకసారి మన యువ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి, ఆయన ఎన్నో ఈ పేదల, ఈ రాష్ట్ర ప్రజల పక్షపాతిగా నిలిచినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన కుమారుడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అడుగుజాడల్లో నడిచి ఆయన అంత వయసులో ఆయన చేసిన సేవలన్నీ ఈయన తక్కువ వయసులోనే మన రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఎంతో మన్ననలు పొందుతూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రతి ఒక్కటి నెరవేర్చేదానికి ఆయన సఫలీకృతం అయ్యాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.